చిరంజీవి తన నూట యాభై ఏడవ సినిమాని బింబిసర ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే ఈ సోషియో ఫాంటసీ ఫిలింని యూవి క్రియేషన్స్ నిర్మించనుంది ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది అదేంటంటే ఈ మూవీలో రానా దగ్గుపాటి విలన్గా నటిస్తున్నట్టు నటిస్తున్నట్లు తెలుస్తోంది రానా కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో పాత్రలకే పరిమితం అవ్వకుండా విభిన్న పాత్రల్లో అలరిస్తున్నాడు ముఖ్యంగా బాహుబలిలో అతను పోషించిన నెగిటివ్ రోల్ బల్లాల దేవ ఎంతో పేరు తీసుకొచ్చింది ఇప్పుడు మెగాస్టార్ కోసం రానా మరోసారి విలన్ గా మారడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ లో చిరంజీవిని ఢీకొట్టే విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అందుకే ఈ పాత్ర కోసం రానాని సంప్రదించినట్టు తెలుస్తోంది రానా సైతం ఈ పాత్ర చేయడానికి వెంటనే అంగీకరించాడట కాగా మెగా ఫ్యామిలీతో రాణాకి మంచి అనుబంధం ఉంది రామ్ చరణ్ రాణా మంచి స్నేహితులు అంతేకాదు గతేడాది భీముల నాయకులు పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రానా ఇక ఇప్పుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం విశేషం ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో నూట యాభై మూవీగా రూపొందుతుంది ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో నూట యాభై మూవీగా రూపొందనున్న నేపథ్యంలో ఈ మూవీని మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ బృందం అనౌన్స్ చేసింది ఇకపోతే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనుండగా ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు ఇలా ఉంటే తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ఓ ప్రెస్ నోట్ను విడుదల చేశారు అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి సంబంధించిన అన్ని రకాల హక్కులు మాకే ఉన్నాయి ఆ సినిమాకు సంబంధించిన కథను కానీ స్క్రీన్ ప్లేను కానీ ఆ సినిమాతో పోల్చి తీయడానికి వీలులేదు అలా తీసినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ ఈ మూవీ ఓ ప్రెస్ నోట్ను విడుదల చేయడంతో ఇది చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబే సినిమాను ఉద్దేశించే వారు ఈ ప్రెస్ నోట్ను విడుదల చేశారు అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి